ఆదిలాబాద్ జిల్లాలో వింతపల్లి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకే మండపంలో ప్రేమించిన ఇద్దరు యువతులను పెళ్లాడాడు ఓ యువకుడు. ఆ ఇద్దరు యువతులతో పాటు వారి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దల నుంచి కూడా అనుమతి లభించడంతో ఊరందరి ముందే ఈ తంతు సాఫీగా జరిగింది. ఇది ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన సంస్కృతి సాంప్రదాయబద్ధంగా జరగడం మరో విశేషం. వివరాల్లోకి వెళ్తే, ఓట్నూరు మండలం గన్పూర్ గ్రామానికి చెందిన అర్జున్ ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ సమయంలోనే తన మేనత్తల ఇద్దరి కూతుళ్లను ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించాడు. ఉషారానిది అదే గ్రామం కాగా, సూర్యకలది శంభుగూడ. గత 3 ఏళ్లుగా ఇద్దరు మరదళ్లతో ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమాయణం సాగించాడు అర్జున్. ఇక ఈ క్రేజీ లవ్ స్టోరీలకు పెళ్లితో శుభం కార్డు వేయాలని భావించారు. 4 రోజుల కిందట ఇద్దరిని ప్రేమించాను, ఇద్దరిని పెళ్లి చేసుకుంటానని 3 కుటుంబాల ముందు ప్రతిపాదన ఉంచాడు. దీంతో 2 కుటుంబాల వారు గ్రామ పెద్దలను ఆశ్రయించారు. సూర్యకళ, ఉషారాణిని అర్జున్కి ఇచ్చి వివాహం చేయడానికి వారి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. 2024 గన్పూర్లో సూర్యకళ, ఉషారాణి ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం అర్జున్ పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి సందడికి 2 కుటుంబాలతో పాటు బంధుమిత్రులందరూ పాల్గొని పెళ్లిని ఘనంగా నిర్వహించారు. మరి ఈ యొక్క స్థానికంగా ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో, ఈ స్థానిక గ్రామంలో గన్పూర్లో ఈరోజు విలది వాళ్ళ వంశం, మరి ఆడపిల్ల, మరి ఆడ, మరియు కనక వాళ్ళ పిల్ల ప్రకారం మరి ప్రేమ 4 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నారు. మరి ఆయన పిల్లగాడు ఇంకా డిఏడి చదువుకున్నాడు, ఎందుకంటే వాళ్ళ మేనత్త కూతుర్లు కాబట్టి మరి ఇద్దరు అంగీకారం ప్రకారమే, మరి మా ఆదివాసీ సాంప్రదాయం ప్రకారమే పెళ్లి చేయడం అయింది. ఎందుకంటే ఇంతకుముందే మేము అడిగితే మేము 4 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాము. మరి అక్కడ మా గ్రామ పంచాయతీ సంబంధించిన శంభుగూడెం ఇంకో పాపది, ఆ పాప కూడా సొంత సయాన ఆయన మేనత్త. మేనత్త అంటే వాళ్ళ తండ్రి వాళ్ళ చెల్లెల బిడ్డలు కాబట్టి వాళ్ళిద్దరు సమానంగా, సరిసమానంగా మరి మేము మాకు ఇష్టపూర్వకంగానే మేమిద్దరం కూడా మేము కాపురం చేస్తాం, మాకు అయినని ఇష్టం అన్నారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళ ప్రకారమే మరి మా యొక్క రెండు విలేజ్ల ప్రజలు, పెద్దలు, పట్టణులు అందరు కూర్చుండి మరి ఆ రోజు 14 తారీఖు రోజు మరి పెళ్లి చేయడం జరిగింది. వాళ్ళ ఇష్టపూర్వక ప్రకారమే పెళ్లి భాజంతర్తో మా ఆదివాసీ సాంప్రదాయంతో మేము ఊరోళ్ళం అందరం కూడా 2 పంచులు కలిసి పెళ్లి చేయడం, మరి ఆయనకు సంబంధించిన మరి కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కూడా బాగామంది వచ్చిరు. మరి పెళ్లి ఒక సక్సెస్, ఎందుకంటే మా ఇది ఒక ఉట్నూరు మండల్ అనేది, ఇది ఒక మండ ఆదిలాబాద్ జిల్లాలో కాక ఉట్నూరు మండల్, ఇది ఒక రికార్డ్. ఆదివాసీ దాంట్లో ఒకటేసారి ఇద్దరు పిల్లలను పెళ్లి చేసుకోవడం అనేది ఈ యొక్క జిల్లాలోనే కాదు, ఈ ఉట్నూరు మండలాన్ని కూడా ఇది చరిత్రంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మా మేము ఇంత ఇప్పుడు 40-41 సంవత్సరాలు అవుతున్నది, కానీ మా పెద్ద నాన్నలు పెద్ద తాతలు కూడా ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకోలేదు. మరి మా సాంప్రదాయంగా ఇదే ఫస్ట్, మా గ్రామంలో కూడా ఇదే పెళ్లి, ఇద్దరు పిల్లల్ని ఒకటేసారి పెళ్లి చేసుకోవడం అంటే ఇదే ఫస్ట్ పెళ్లి చేయడం జరిగింది. మరి మా యొక్క పెళ్ళి అయినటువంటి మరి పిల్లగాళ్ళ పేరు, మరి ఆ యొక్క ఏదైతే ఇప్పుడు ఫస్ట్ పిల్ల మరి గన్పూర్ గ్రామ పంచాయతీ సమ్మగూడెం చెందిన వంటి ఆడ సురేఖ, మరియు ఈ యొక్క 2వ పిల్లనేమో స్థానికంగా వాళ్ళ మేనత్త కూతురే కాబట్టి కనక, ఉషారాణిని మరి విలది అర్జున్ ఈయన పెళ్లి చేసుకోవడం జరిగింది. మండలం ఇంకా చెప్పాను, ఊరి పేరు జిల్లా ఇంకా చెప్పాను. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.